డబ్బు గురించిన మర్మాలపై ప్రకటించిన ఈ సెమినారుకు ఇంతమంది పెద్ద సంఖ్యలో రావటం ఒక అద్భుతమైన సత్యాన్ని రుజువు చేస్తుంది. అవును, మీరందరూ మనమందరం సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుని అసలు సిసలైన వారసులం. అందుకే మనలో ప్రతి ఒక్కరం ఆనందాన్ని కోరుకుంటాం. డబ్బు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఆ డబ్బు గురించిన మర్మాలు అనే శీర్షిక మనల్ని ఆకర్షించింది. డబ్బు లక్ష్య సాధనకు ఒక పరికరం మాత్రమే. డబ్బు జీవిత రథాన్ని నడిపే ఇంధనం మాత్రమే. కానీ మనిషి ప్రవేశపెట్టిన డబ్బు మనిషిని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? డబ్బు వస్తే ప్రాణం లేచొచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాం. ఆ డబ్బు పోతే ప్రాణం పోయినట్లుగా ఢీలా పడిపోతున్నాం. ఇంతగా డబ్బు మానవులను ప్రభావితం చేయటానికి కారణాలేవి? ఆ కారణాలను మనం తెలుసుకోగలిగితే డబ్బు మనల్ని ఇంతగా శాసించేది కాదు, డబ్బును మనం శాసిస్తాం. డబ్బు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ప్రతి ఒక్క విషయాన్ని మనం అంచనా వేయగలుగుతాం. మనం ఇక్కడ డబ్బును కేవలం డబ్బుగా చూడటం లేదు, ఆ డబ్బును మన ప్రాణంగా చూస్తున్నాం. ఆ డబ్బుతో ఇంకేదేదో చేయగలమని భ్రమిస్తున్నాం. ఇంతగా ఆ డబ్బు మానవ మస్తిష్కాలలో నాటుకుపోవటానికి కారణం ఎక్కడుంది? ఖగోళ శాస్త్రంలో ఉందా? లేదు. సైకాలజీలో ఉందా? లేదు. మరెక్కడుంది? సృష్టి ఆదిలో ఉంది. ఆ మహావిస్ఫోటంతో మొదలయ్యింది. ఆ మహావిస్ఫోటం ఏకగణ జీవి ఎవాల్యూషన్ సృష్టి ఆదిలో ఉంది. అవును, ఇన్ని కోట్ల జీవరాశులు ఎలా ఆవిర్భవించాయి అంటే ఒక్క ఏక కణ జీవితో మొదలైంది. అదే అమీబా. ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా, ఏ లక్ష్యం, ఏ గమ్యం లేక, పోటీ లేక, అభద్రత లేక, ఏమీ లేక, నిశ్చింత జీవనం సాగించినటువంటి ఏకైక జీవరాశి అమీబా. అందులో ఉన్న ప్రాణం మళ్ళీ వృద్ధి చెందింది, వ్యాపించింది. ఒక్క అమీబా బాగా బలసిపోవటంతో ఆ ఒకటి రెండు అయింది, రెండు నాలుగు అయింది, నాలుగు ఎనిమిది అయింది. సెల్స్ ఒకదానిని మరొకటి కాపీ చేయటంలో ఎర్రర్ రావడం, కొత్త జీవరాశి పుట్టుకు రావడం, ఇదే ఎవాల్యూషన్. ఇలా రకరకాలైన జీవరాశులు ఈ భూమి మీదకి వచ్చాయి. కోతి వచ్చింది, ఆ కోతి నుండి మానవుడు వచ్చాడు. ఎన్ని యూపీఎస్లు మార్చినా హార్డ్ డిస్క్లోని విషయాలు ఎక్కడికి పో. అలా ప్రతి జీవరాశి మస్తిష్కంలోనూ ఆనాడు సృష్టి ఆదిలోన ఒకే శరీరం, ఒకే ప్రాణం, లక్ష్యం, గమ్యం, పోటీ, అభద్రత ఏమీ లేక సాగించిన ఆ నిశ్చింత జీవనం తీయటి స్మృతులుగా ఉండిపోయింది. మానవుడొచ్చాడు,
ఆలోచించడం కూడా మొదలుపెట్టాడు. కానీ మన ఆలోచనలన్నీ పైపై తలుపులే. ఈ ఆలోచనలకు బీజం మన మస్తిష్కపు లోతైన అడుగుల్లో ఉన్నాయి. అవును, ఒకే శరీరం ఒకే ప్రాణంగా ఏ లక్ష్యం ఏ గమ్యం లేక పోటీ అభద్రత లేక జీవించిన అలనాటి జీవితం మన స్మృతుల్లో ఉన్నాయి. ఆ స్మృతియే మన ఆలోచనలన్నింటికీ తల్లి అయి ఉంది. మళ్ళీ ఒకే ప్రాణంగా మారాలి, ఈ శరీరాలన్నింటినీ వదిలించుకోవాలి, మళ్ళీ ఒక్క ప్రాణంగా మెలగాలి. ఆ లక్ష్యం గమ్యం లేనితనాన్ని, పోటీ అభద్రతలు లేని ఆ జీవితాన్ని మళ్ళీ జీవించాలన్న ఎడతెగని తపన మానవ మస్తిష్కపు పొరల్లో దాగిపోయాయి. ఈ శరీరాలను వదిలించుకునేటువంటి సదవకాశాన్ని ఇచ్చేది మరణం. కానీ మరణం అంటే మనిషికి చచ్చేంత భయం. ఇదే రివర్స్ ఎఫెక్ట్. అవును, అమ్మాయి అబ్బాయితో కలవాలి, అబ్బాయి అమ్మాయితో కలవాలి. కానీ బాల్యంలో చూస్తే అమ్మాయిలందరూ అమ్మాయిలతోనే కలిసి తిరుగుతుంటారు. ఏదన్నా ఒక అమ్మాయి సహజ సిద్ధంగా ప్రకృతి యొక్క ప్రేరణకు అనుగుణంగా ఎవరన్నా అబ్బాయితో కలిస్తే ఆ అమ్మాయిని ఎగతాళి చేస్తుంటారు. అలాగే అబ్బాయిలు కూడా, వీడు కలవాల్సింది అమ్మాయితో, కానీ బాల్యంలో సదా సర్వకాలం అబ్బాయిలతో కలిసి తిరుగుతుంటాడు. ఎవరన్నా ఒక అబ్బాయి కాస్త ముందుబడి ఏదైనా అమ్మాయితో చనువుగా ఉంటే అతన్ని ఆడంగి వెదవా అంటారు. ఇదే రివర్స్ ఎఫెక్ట్ అంటే. యాక్చువల్లీ మనిషి ఒక్క ప్రాణంగా ఒకే శరీరంగా మారాలని కోరుకుంటాడు. కానీ ఆ సదవకాశాన్ని కల్పించేటువంటి మరణం అంటే ఇతనికి చచ్చేంత భయం. ఒకే విద్యుత్ పరికరంలో ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి, అటువంటిదే ఇది కూడా. మానవుడు వచ్చాడుగా అడవుల్లో గుహల్లో ఉన్నాడు. అక్కడ మరణం అన్నది ఏ క్షణమన్నా ఎదురై కరచాలనం చేసే నేస్తం. అందుకే అతనికి ఇతరత్ర ప్రత్యామ్నాయాలను వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఆ మరణంతో చెలగాటమాడుతూ ఆనందంగా జీవించాడు. మరి కొద్ది కొద్దిగా ఆ మానవుడు నది తీరాలు సముద్ర తీరాలు వెంబడి పయనించడం మొదలుపెట్టాడు. అప్పటికీ కూడా మరణం అన్నది ఏ క్షణమన్నా చేస్తుంది కరచాలనం. ఇలా మరణంతో చెలగాటమాడుతూ సాగిపోయిన మానవ జీవితంలో ఏ మానవునిలోనూ కాంప్లెక్స్ అన్న సమస్య లేనేలేదు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు. అసలు సైకాలజీ అన్న సబ్జెక్టే పుట్టలేదు. ఇంతమంది సైకియాట్రిస్టులు లేరు. మనిషి స్థిరవాసానికి మారాడు, వ్యవసాయం చేపట్టాడు. రాళ్ళు రప్పలుగా ఉన్న పొలాలను వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దాడు. అది ఆస్తిగా మారింది.
అడవుల్లో ఉన్న చీకటి యుగంలో కేవలం ఏదో ఇబ్బందిని తొలగించుకునే మార్గంగా ఉన్న రతిని ఆనందంగా అనుభవించడం మొదలుపెట్టాడు. ఆరాధించడం మొదలుపెట్టాడు. ఈ స్థిరవాసంలో ఎప్పుడో ఇతర గుంపుల వారు దాడి చేసినప్పుడు ఆ మరణం అనే నేస్తం కనబడేవాడు, కాని మధ్యకాలంలో కనబడటం లేదు. ఇతని అంతరంగంలో ఉన్న కోరిక ఈ శరీరాన్ని వదిలించుకోవటం, ఒక శరీరంగా ఒకే ప్రాణంగా మారటం. కానీ ఆ మరణం అన్న నేస్తం కనబడటం లేదు. స్థిరవాసంలో తగినంత రక్షణ ఉండటంతో ఒక గుంపుగా ఒక నాయకత్వం కొన్ని విధులతో జీవించే తరుణంలో మానవుడు రతిలో చురుగ్గా పాల్గొనటం మొదలుపెట్టాడు. స్త్రీకి గాని పురుషునికి గాని వీర్య శ్రోణిత స్ఖలనాలు జరిగినప్పుడు కాలం స్తంభించింది. అదే బ్లాక్అవుట్, అదే బుల్లి మరణం. దీంతో మానవునికి రతి పట్ల ఎనలేని ఆసక్తి కలిగింది. అందుకే చరిత్రలో చూస్తే స్త్రీల కారణంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇంతకీ ఆ మానవుని ఆకర్షించింది ఆ స్త్రీ యొక్క అందచందాలు కావు, అంగలావణ్యాలు కావు. ఆమెతో రతిలో పాల్గొన్నప్పుడు ఆ వీర్యస్ఖలన సమయాన అతనిలో కలిగిన ఆ కాలాతీత స్థితి, ఆ బుల్లి మరణం, ఆ బుల్లి మరణాన్ని చవిచూస్తూ ఆనందంగా బ్రతకడం మొదలుపెట్టాడు మానవుడు. కానీ ఇందాక చెప్పిన ఆ స్థిరాస్తి ఏర్పడ్డది. తాను రెక్కలు ముక్కలు చేసుకొని రాళ్ళు రప్పలుగా ఉన్న పొలాన్ని వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దడంతో అతనికి ఆ భూమి మీద అటాచ్మెంట్ పెరిగింది. తదనంతరం ఆ భూమి ఎవరికి చెందాలి? అప్పుడు వారసుల సమస్య వచ్చింది. వారసులు సమస్య రావటంతో స్త్రీపై ఆంక్షలు మొదలయ్యాయి. ఆమె యోనిని బంధించలేని మానవుడు స్త్రీనే బంధించటం మొదలుపెట్టాడు. అక్కడ రతి సెకండరీ అయ్యింది, వారసుడే ప్రిలిమినరీ అయ్యాడు. అది కాక మానవుడు క్రమేణా సభ్యత సంస్కారం అంటూ ఈ వారసులను సృష్టించుకునే గొడవలో పడి స్త్రీని బంధించటం, ఆమెపై ఆంక్షలు విధించటం, ఆమెని తన సొత్తుగా భావించడం, ఇలా నానా గందరగోళాలు జరగటంతో మానవుడు రతిలో చురుగ్గా పాల్గొనలేకపోయాడు. కొన్ని నాగరికతల్లో చూస్తే గొప్ప మేధావులు సైతం హోమోసెక్షువల్స్గా మారారు. స్త్రీ ఆమెను అర్థం చేసుకోవటం కష్టతరమైంది. ఎటు చూసినా ఆమె బలవంతురాలుగా ఉండేది. ఈవన్ రతిలో సైతం పురుషుడు ఒక్కసారి పాల్గొనడంతో నాకౌట్ అయిపోతే స్త్రీ మళ్ళీ మళ్ళీ ఉత్సాహపడేది. ఇలా మానవునికి స్త్రీ పట్ల భయము బెంగ కలిగింది. అందుకే ఆమెలో పిరికితనాన్ని నూరిపోశాడు. నువ్వు అబలవు, నిన్ను నేను రక్షిస్తాను అని బ్రెయిన్ వాష్ చేశాడు. ఆనాడు
ఆటవిక జీవితంలో మగవానితో సమానంగా మరణాన్ని ఎదుర్కొంటూ చావు బతుకుల మధ్య బ్రతికిన స్త్రీ స్థిరవాసానికి వచ్చేసరికి ఒక్కసారిగా బలహీనురాలైపోతుందా? కాదు. ఇది పురుష సమాజం చేసిన కుట్ర. దీంతో మానవునికి రతిలో కలిగేటువంటి ఆ బుల్లి మరణం దూరమైంది. అతనికి మరణానికి ప్రతిగా, తానెంచుకున్న రతికి ప్రతిగా మరేదో అవసరమైంది. ఆ వేళకే స్థిరవాసంతో నైపుణ్యంతో మానవుడు అవసరానికి మించిన పంటలు పండించగలిగాడు. ఆ అదనపు పంటలను ఇతర గుంపులతో తమకు కావలసినటువంటి పంటలకు ఉండమార్పిడి చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ ఉండమార్పిడిలో కొన్ని చిక్కులు వచ్చాయి. ఆ వేళకే బంగారం వెలిసింది, బంగారు నాణేలు వచ్చాయి. ఇలా కొద్ది కొద్దిగా
బంగారు నాణాలు వచ్చాయి. ఆ బంగారు నాణాలతో చిన్న మొత్తాల లావాదేవీల్లో చిక్కులు రావటంలో వెండి నాణాలు వచ్చాయి, రాగి నాణాలు వచ్చాయి. ఇప్పుడు గాలిలో ఎగిరిపోయే కాగితాలు వచ్చాయి, కానీ డబ్బు డబ్బే. ఆ అదనపు పంట డబ్బుగా అవతరించింది. ఇందాకే చూశాం, ఆటవిక జీవితం పోయింది, మరణంతో కరచాలనం పోయింది. స్థిరాస్తి ఏర్పడటంతో స్త్రీతో సాంగత్యం సమస్యగా తయారయ్యింది. రతి అన్నది ఒక వారసుణ్ణి సృష్టించుకోవటంతో ముగిసింది. మనిషికి మరణం కావాలి, అతను చంపాలి లేదా చావాలి, అప్పుడే ఆ శరీరం వదిలిపోతుంది, ఒక్క ప్రాణంగా విలీనమవుతాడు. ఇక్కడ ఆ డబ్బు డబ్బు అనేది ఎలా ఉత్పత్తి అయింది? అతను చచ్చి సున్నమై అదనపు పంట పండిస్తే అది డబ్బు అయ్యింది. ఈ రోజుల్లో కూడా మన దేశంలో 70% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళు కండలు కరిగిస్తే, రెక్కలు ముక్కలు చేసుకుంటే పంటలు పండుతాయి. అవి వారి ప్రాణాలతో సమానం. చావాలి, డబ్బు సంపాదించాలి అంటే చావాలి. అలా చచ్చి డబ్బు సంపాదిస్తారు. కాబట్టే సంపాదించిన డబ్బు వారిలోని చచ్చే కోరికను సంతృప్తిపరచి ఆ తరువాత చంపే కోరికకు దారితీస్తుంది. ఇది డబ్బు యొక్క ఆత్మకథ. ఇక డబ్బు అన్నది కేవలం లక్ష్య సాధనకు ఒక పరికరంగా ఉండిపోతుందా? జీవిత రథాన్ని నడిపే ఒక ఇంధనంగా ఉండిపోతుందా? ఉండదు, ఉండబోదు. ఇంతకీ డబ్బుతో మనం ఏం చేస్తున్నాం? మరణపు ఛాయలతో పోరాటం చేస్తున్నాం. అవును, పేదరికం మరణంతో సమానం. చీకటి మరణాన్ని గుర్తు చేస్తుంది, ఒంటరితనం మరణాన్ని గుర్తు చేస్తుంది, కాలం మరణానికి సూచిక. అవును, కాలచక్రం కదులుతుంటే బాలుడు యువకుడవుతాడు, యువకుడు వృద్ధుడవుతాడు, వృద్ధుడు ఏమవుతాడు? కాలచక్రం, కాలంతో పోరాటం, అది ఎందుకలా కుదిరిందో తెలియదు కానీ మరణ దేవుణ్ణి కాలుడు అంటారు, కాలాన్ని కాలం అంటారు. ఇది కాలానికి కాలునికి ఉన్న సంబంధం. అవిద్య మరణంతో సమానం. ఇలా డబ్బుతో, మరణపు ఛాయలతో పోరాటం చేస్తున్నాం. అందుకే డబ్బుకు ఇంతగా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంతకీ మనం నిజాలతో యుద్ధం చేస్తే గెలుపు ఓటములు సాధ్యం, కానీ నీడలతో యుద్ధం చేస్తే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే ప్రతి జీవితం ఓటమితో ముగిసిపోతుంది. అది మైకేల్ జాక్సన్ కానీ ఇంకొకడు కానీ ఇంకొకడు కానీ.